అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ లిక్కర్ ఎలర్జీ కేసు ఏంటి ఎప్పుడూ వినలేదు కొత్తగా ఉంది అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే ఆల్కహాల్ ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ వైద్యులు గుర్తించారు తెలంగాణలో ఇలాంటి కేసు చూడడం ఇదే తొలిసారి మద్యపానం సేవించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆగ్రాకు చెందిన జాన్ అనే వ్యక్తి చికిత్స కోసం నగరంలోని అశ్విని అలర్జీ సెంటర్ ఆస్పత్రికి వెళ్లడంతో ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది ఈ కేసు వివరాలను డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ వెల్లడించారు ఇది చాలా అరుదైన వ్యాధిగా పేర్కొన్నారు ప్రపంచంలో మహా అయితే ఈ తరహా కేసులు వంద వరకు ఉండొచ్చునన్నారు వైద్యుడు జాన్ కొన్ని నెలల క్రితం ఓ విందు పాటికి హాజరై మద్యం సేవించాడు ఆ తర్వాత శరీరంపై దద్దుర్లు రావడం తల తిరగడం పొడి దగ్గు ముఖం ఎర్రబడడం లాంటి లక్షణాలు కనిపించాయి ఇక ముఖంపై వేడిగా ఉండడంతో అద్దంలో చూసుకోగా ఎర్రబడినట్టు కనిపించింది చర్మంపై దురదలు ఛాతి పట్టేసినట్టు అనిపించడంతో ఆసుపత్రిలో చేరి చికిత్సతో నయం చేసుకున్నాడు కొంతకాలానికి మరోసారి మద్యం సేవించినప్పుడు కూడా అతడికి తిరిగి అదే అనుభవం ఎదురైంది మళ్లీ మళ్లీ వస్తుండటంతో హైదరాబాద్ లోని అశ్విని అలర్జీ సెంటర్ను సంప్రదించాడు అక్కడి వైద్యులు ఆల్కహాల్ అలర్జీగా నిర్ధారించారు మద్యపాన సమయంలో మసాలా పల్లీలు బఠానీలు మటన్ చికెన్ తినడం వల్ల ఇది వస్తుందని తెలిపారు మద్యం సేవించిన తర్వాత ఈ తరహా అలర్జీలు కనిపిస్తే తాగకుండా ఉండడమే మంచిదని సూచించారు వైద్యుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి